వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అర్హులకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల నుండి పేదలకు ఇల్లు ఇస్తామని ఆశపెట్టి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎందుకు పేదలకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గత సంవత్సరం అధికారులు అర్హుల పేర్లను డ్రా తీశారు కదా, మరి గృహప్రవేశాలు ఎందుకు జరగలేదు అని ప్రశ్నించారు. ధర్నా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకున్న కేసీఆర్ కి పేదలకు ఒక ఇల్లు కట్టించే మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మొన్న చేపట్టిన డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి హైదరాబాద్లో చేశారు. అది జిల్లా లెవెల్లో చేయాలని నిర్ణయించడం, ఇక్కడ జిల్లా లెవెల్లో చేస్తున్నాం. రేపు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఉంటాయో అక్కడ కూడా ధర్నా చేస్తాం. గత 2 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ల మీద ఎన్నోసార్లు కామారెడ్డిలో ముట్టడి చేయడం, చాలామందికి గాయాలు కావడం, హాస్పిటల్లో జైలు కావడం, పోలీసులు కేసులు పెట్టడం, కొట్టడం లాంటిది కూడా జరిగిన ఎన్నోసార్లు డబుల్ బెడ్రూమ్ల గురించి గొడవ పెట్టడం, ముట్టడి చేయడం జరిగింది. కానీ ఆ చేయడం వల్ల ఇవాళ గవర్నమెంట్ లక్కీ లాటరీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి కొందరికి, ఇవాళ రాజకీయంగా ఉన్న వాళ్లకు, వాళ్ళ కార్యకర్తలకు కూడా డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేశారు. అలాట్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లో కనీసము వాళ్ళు పోవడానికి సౌకర్యాలు కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం, ఇంకా కొత్తవి ఎవరికైతే రాలేవో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదని ప్రభుత్వం చేతులెత్తేసింది. అలాంటి సమయంలో ఇవాళ కనీసం ఎవరైతే అర్హులని అనుకున్నారో ఈ ప్రభుత్వం, ఆ అర్హులైనప్పుడు ఈ వాళ్ళకన్నా కనీసము సౌకర్యాలు కలిగించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. సార్ గుర్తు లేదు అంటే సార్కి అన్ని గుర్తుంటాయి, కానీ ఎలక్షన్లు వస్తే ఓట్ల కోసం మాత్రమే పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రశేఖర్ రావు గారికి ఇవాళ యాదికి వచ్చిందంటే సార్కి, నేను హరీష్ రావు గారికి పోయాను మైనార్టీ మీటింగ్ వద్ద, హరీష్ రావుకి అది వచ్చింది, అల్లుడు కలగన్నాడు, మామ ఆచరణలో పెట్టింది. ఇవాళ ఏమని క్రిస్టియన్ మైనార్టీలకు కూడా 100,000 రూపాయలు మైనార్టీ బంధిస్తా అని చెప్పి కొత్త పథకాన్ని అనౌన్స్ చేసిండు. మొన్న ముస్లిం మైనార్టీలకు అనౌన్స్ చేసిండు, ఇవాళ క్రిస్టియన్ మైనార్టీలకు అనౌన్స్ చేసిండు. హుజురాబాద్ ఎలక్షన్లప్పుడు దళిత సోదరులకి దళిత బంధు ఇచ్చిండు. ఎంతమందికి వచ్చిందన్న కామారెడ్డిలో దళిత బంధు? ఎంతమందికి వచ్చింది కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో? అరుణతార గారు కానీ రమణారెడ్డి గారు కానీ రేపు కలెక్టర్ గారికి ఒకటి సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు పెట్టాలి. సార్ కామారెడ్డి నియోజకవర్గంలో ఎంతమందికి మనం దళిత బంధు ఇచ్చినామనే చెప్పాలి. ఇక వస్తారు రేపటి నుంచి, ఇక సోషల్ మీడియా నేసుకొని ఈ మీడియా నేసుకొని రేపటి నుంచి ఊర్లో పంట వస్తారు వాళ్ళు. మళ్ళీ వచ్చినప్పుడు మనం ఒకటే చెప్పాలి, ఫస్ట్ మనం కూడా పోయి అంబేద్కర్ బొమ్మకాడ నిల్చొని ఈ ఊర్లో దళిత బంధు ఎంతమందికి వచ్చింది అనేది మనం ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. ఒక ఎన్నికకు దళిత బంధు వస్తుంది, ఇంకో ఎన్నికకి ఇప్పుడు కొత్త కథ పెట్టారు. ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్నారో, అట్లాంటి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ 100,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, దరఖాస్తులు తీసుకురు. ఒకటని ఇచ్చిరా? నాకు తెలిసి అయితే మా జిల్లాలో అయితే ఇయ్యలే, మరి మీ జిల్లాలో ఏమైనా ఇచ్చిరా ఇయ్యలే తెలియదు నాకు. ఒకవేళ ఇచ్చినా నియోజకవర్గానికి 300 మందికి ఇస్తాము అని చెప్పారు. ఎవరా 300 మంది? బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని తిరిగేటోళ్ళు తప్ప ఒరిజినల్గా కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి ఎవరికి కూడా 100,000 రూపాయలు రావు. అంటే ఎన్నికలు రాగానే కొత్త పథకం వస్తుంది, ఎన్నికలు రాగానే ఒక నయా వంచనకి కేసీఆర్ గారు తెరలేపుతారు. తీపి మాటలు చెప్తూ, తీయటి మాటలు చెప్తూ మనుషుల్ని మోసం చేస్తూ ఉంటారు చంద్రశేఖర్ రావు గారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో పేదోడికి డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి పైసలు ఉన్నాయా లేవా, బడ్జెట్ ఉన్నదా లేదా ఒక్కసారి మనందరం కూడా చెప్పాలి. ఎందుకంటే మీరే నాయకులు, రేపు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏ ఊరికి ఆ ఊరికి మీరే గత నాయకులు, ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సింది మీరే. రమణారెడ్డి గారు గెలవాలన్నా, అరుణ తార గారు గెలవాలన్నా, రఘునందన్ రావు గెలవాలన్నా రేపు మళ్ళీ చేయాల్సింది ఏంటంటే బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులే చేయాలి. ఎందుకు డబుల్ బెడ్రూములు రాలేదు? ఎందుకు ఆ రోజు ఇందిరమ్మ ఇళ్లను విమర్శించిన తర్వాత నరేంద్ర మోడీ గారు కలగన్నారు ఏమని, ఈ దేశంలో 2022 వరకు ఇల్లు లేనటువంటి ప్రతి పేదోడికి ఒక గూడు ఒక నీడ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది.